నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వసుధైక కుటుంబం అన్నది యుగ యుగాలుగా భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికి ఉపదేశం చేస్తున్న దివ్య సూత్రం. ఇన్నాళ్లు ఒక్క మన దేశం వరకే పరిమితమైపోయిన యోగాకు ఇప్పుడు ప్రపంచం పట్టం కడుతోంది. భారతీయ ధర్మానికి ప్రతిరూపమైన యోగాను అంతర్జాతీయ సమాజం ఆదరిస్తోంది. ప్రపంచ యోగా దినోత్సవంతో భారతీయ సంస్కృతిని తమదిగా చేసుకున్నారు విశ్వజనులు. ప్రాణశక్తిని పెంచే జీవన యోగం, ధ్యాన శక్తిని సమీకరించే దివ్య యోగం, పూర్ణాయుషు అందించే ఆరోగ్య యోగం, అనంత ప్రశాంతతనిచ్చే ఆనంద యోగం, ప్రపంచాన్ని ఏకం చేసిన ధ్యాన యోగం, మనిషిని ఋషిని చేసే ఆధ్యాత్మిక ప్రయాణం, శారీరక మానసిక ఉల్లాసాల సమాహారం యోగా. సనాతన ధర్మానికి ఆలవాలంగా నిలుస్తున్న పవిత్ర ప్రదేశం భారతదేశం. మానవ జీవన ప్రయాణంలో సత్కర్మలను బోధించి సన్మార్గంలో నడిపించే అద్భుత కైవల్య పథంగా భారతదేశానికి గొప్ప పేరు ఉంది. వేదాలు, ఉపనిషత్తులు వంటి సనాతన జీవన మార్గాలను అందించిన మన సంప్రదాయం ప్రపంచ మానవాళికి అందించిన మరో గొప్ప వరం యోగా. యోగా అంటే మన ఇంద్రియాలను వశపరుచుకొని మానవ చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయటమని అర్థం. ఈ యోగ ప్రక్రియ వలన అచంచలమైన ఏకాగ్రత సాధ్యమవుతుంది. యోగాతో ప్రతి వ్యక్తి తనను తాను తెలుసుకుంటాడు. ఆ సనాతన మార్గాన్ని ఇప్పుడు నిజం చేస్తున్న రుజుమార్గం యోగా. దేశాలతో, భాషలతో, మతాలతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని ఏకతాటిపై నడిపించనున్న దివ్య శక్తి యోగాకే ఉందని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరోసారి రుజువవుతోంది. వేల ఏళ్ల కిందట భారతదేశంలో పుట్టిన ఈ యోగ క్రియను ఇప్పుడు ప్రపంచం అంతా ఆమోదించుకొని అక్కున చేర్చుకుంటోంది. యోగా తనలో దివ్య శక్తిని ప్రతి ఒక్కరికి అనుభవైక్యయోగ్యం చేసి సన్మార్గ గమనానికి ఉద్యుక్తుల్ని చేసేందుకు ప్రపంచాన్ని ఓ వేదికగా మార్చేసింది. సనాతన ధర్మానికి సారథిగా నిలుస్తున్న ప్రతి ఒక్క అంశంలోనూ యోగా అన్నది అంతర్భాగంగా ఉంటూ వస్తోంది. వేదసారాల్లో, ఉపనిషత్తుల్లో, ఇతిహాసాల్లో, భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన విస్పష్టంగా ఉంది. అలా వేల ఏళ్ల కిందట నిర్వచించిన యోగ సూత్రాలను తరతరాలుగా భారతీయులు అనుసరిస్తూనే వస్తున్నారు. భారతీయ సంస్కృతిలో సమున్నత అంశాలుగా ఇమిడిపోయిన యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవం విశ్వవ్యాపితం చేసింది. యోగాభ్యాసం వల్ల శారీరక మానసిక ఉల్లాసంతో పాటు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి కూడా సొంతమవుతుందన్నది దివ్య ఋషుల ఉపదేశం. ఆ యోగ శక్తిని నేడు ప్రపంచమంతా ఆస్వాదిస్తోంది. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు స్వయంగా అనుభూతి చెందుతోంది. పొరుగు దేశమైన చైనా నుంచి సుదూరాన ఉన్న అంటార్కిటికా వరకు అన్ని చోట్ల యోగ సాధన అన్నది మానవుని జీవన గమనంలో నిత్యాస్త్రంగా మారింది. వందల ఏళ్లుగా భాసిల్లుతున్న యోగాను ఇప్పుడు విశ్వవ్యాపితం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. భారతదేశానికి తలమానికమైన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావటంలో విశేష కృషి చేశారు. ఇప్పటికే చాలా దేశాల్లో యోగాను అనుసరించి దానివల్ల ఎన్నో లాభాలు పొందిన వాళ్లు కోట్లలో ఉన్నారు.
ప్రపంచానికి భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన గొప్ప వరం యోగా. అలాంటి యోగాను విశ్వమంతా అనుసరిస్తోంది. యోగాతో తమ జీవితాలను మార్చుకుంటోంది. వేల ఏళ్ల కిందట పతంజలి రూపుదిద్దిన యోగం నేడు ప్రపంచానికి మార్గదర్శనంగా మారింది. ప్రధానిగా మోడీ సాధించిన సాంస్కృతిక విజయం అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా సాధ్యమైంది? అసలు జూన్ 21నే యోగా దినోత్సవం ఎందుకయింది? జూన్ 21 మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా చరిత్రకు పట్టం కట్టిన ప్రపంచం, భారతీయతను ఆదరించిన అంతర్జాతీయ సమాజం. సరిగ్గా 7 కిందట అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగినప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. యోగాకు ఇంత శక్తి ఉందా అని గుర్తించింది. ఈ యోగ ఫలాన్ని అంతా అందిపుచ్చుకోవాలని ఎలుగెత్తి చాటింది. 2015 జూన్ 21 భారత మంత్రిత్వ శాఖ ఆయుష్ నేతృత్వంలో అన్ని ప్రభుత్వ శాఖలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి 36,000 మంది రాజపథ్లో యోగాసనాలు వేశారు. ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. విశ్వజనులంతా తమ తమ దేశాల్లో ఆనాటి ఉదయాన్నే లేచి యోగాభ్యాసంలో పాల్గొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజపథ్లో నిర్వహించిన యోగా కార్యక్రమం 2 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది. 1, 35,985 మంది ఒకేసారి యోగాభ్యాసం చేయటం ఒక రికార్డైతే, 84 దేశాలు ఇలాంటి ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం 2 రికార్డ్. గతేడాదిని మించిపోయేలా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ ఏడాది చండీగఢ్లో ద నేషనల్ ఈవెంట్ ఆఫ్ మాస్ యోగా డిమాన్స్ట్రేషన్ పేరుతో ఓ అద్భుతాన్నే సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరై యోగాసనాలు వేశారు. ఒక భారత్లోనే కాదు, ప్రపంచ దేశాలన్నీ యోగాను తమవిగా చేసుకున్నాయి. అంతర్జాతీయ సమాజం అంతా యోగాకు అంతులేని గౌరవాన్నిచ్చాయి. ఇంతలా యోగాకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టడం వెనుక ఓ వ్యక్తి అమోఘమైన కృషి దాగి ఉంది. 1000 ఏళ్లుగా సనాతన భారతీయ ధర్మానికి మార్గదర్శనం చేస్తున్న యోగాను ఇలా విశ్వవ్యాపితం చేసిన వ్యక్తి, శక్తి ప్రధాని నరేంద్ర మోడీయే. 2014 సెప్టెంబర్ 27 ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మోడీ చేసిన ప్రసంగంలో యోగా ఔన్నత్యాన్ని పరిచయం చేశారు. परिवर्तन से लड़ने में सहायक हो सकता है. आइए हम एक अंतर्राष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में कार्य करें. ఈ ప్రసంగంతో అంతర్జాతీయ సమాజం దృష్టి యోగాపై పడింది. అప్పటికే ప్రపంచ దేశాల్లో పరిచయం ఉన్న యోగాను మరింత ప్రాచుర్యంలోనికి తెచ్చేందుకు మోడీ చేసిన ప్రయత్నం సఫలమైంది. ఐక్యరాజ్య సమితి యోగా మీద దృష్టి పెట్టింది. అదే ఏడాది డిసెంబర్ 11 భారత శాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ ఐక్యరాజ్య సమితిలో డ్రాఫ్ట్ ప్రవేశపెట్టారు. ఈ డ్రాఫ్ట్ ను 177 దేశాలు ముక్తకంఠంతో ఆమోదించాయి. 175 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. ఐక్యరాజ్య సమితి చరిత్రలో ఒక తీర్మానానికి ఇన్ని దేశాలు మద్దతు పలకటం ఇదే మొదటిసారి.
అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పూర్తి స్థాయిలో పాలు పంచుకుంటున్నాయి. నిజానికి 36 ఏళ్ల కిందటే నేపాల్ ఈ ప్రతిపాదనల్ని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టినా ప్రపంచ దేశాలు మద్దతు కూడగట్టుకోవటంలో విఫలమైంది. అప్పట్లో సార్క్లోని కొన్ని దేశాలు మాత్రమే యోగాకు మద్దతు పలికాయి. కానీ ప్రపంచ దేశాల్ని ఒప్పించటంలో మోడీ సఫలీకృతులయ్యారు. ఇలా ఆయన చేసిన కృషితో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21నే చేసుకోవడానికి కూడా ఓ కారణం ఉంది. నిజానికి జూన్ 21 ఉత్తరార్ధ గోళంలోనే అత్యంత సుదీర్ఘమైన రోజు. అంతేకాదు వేసవికాలం నుంచి ఉత్తరార్ధ గోళం దక్షిణాయనానికి మారే రోజు కూడా ఇదే. అందుకే ఈ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించేందుకు అంగీకరించారు. అంతేకాదు ఏ బృహత్ కార్యాన్నైనా ప్రారంభించే ముందు ప్రకృతి అనుగ్రహం కూడా అవసరమే. భూగోళం ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారేటప్పుడు ప్రాకృతిక శక్తులన్నీ ఉత్తేజితమై ఉంటాయి. ఇలాంటి సమయాల్లో యోగాను ప్రారంభిస్తే అది సుదీర్ఘకాలం సాధన చేసేందుకు ఉపకరిస్తుందన్నది గురువులు చెప్పే మాట. ఇలా ఆధ్యాత్మికత భౌతికతను మేళవించి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎంపిక చేశారు. దాన్ని ప్రపంచ జనులు అనుసరిస్తున్నారు. ప్రపంచం మనకి ఈమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి లేనిపోని రోగాల్ని తెచ్చిపెడితే మనం మాత్రం ప్రపంచానికి సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగాను పరిచయం చేశాం. అందుకే యోగానిప్పుడు అంతర్జాతీయ సమాజం అక్కును చేర్చుకుంటోంది. యుగ యుగాలు భారత్లో వర్ధిల్లిన యోగాను తమది చేసుకుని యోగ బాటలు అడుగులేస్తోంది. సనాతన సంప్రదాయంలో ఓ ప్రధాన భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించినది పతంజలి. తొలినాళ్లలో రాజకుటుంబాలకే పరిమితమైన యోగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది ఈ యోగ సూత్రాల వల్లనే. అలాంటి యోగాను విశ్వవ్యాపితం చేసిన ఘనత మాత్రం నరేంద్ర మోడీదే. అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్నది మోడీ సాధించిన అతి గొప్ప సాంస్కృతిక విజయం. ఈ విజయంతో భారతీయ ధర్మాన్ని, సంస్కృతిని ప్రపంచమంతా అనుసరిస్తోంది. ఇస్లామిక్ దేశాలు కూడా యోగాను పాటిస్తున్నాయంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ స్థాయిలో సఫలమైందో అర్థమవుతుంది. ఒక ఇస్లామిక్ దేశాలే కాదు, చైనా లాంటి మాండరిన్ దేశాలు కూడా యోగాను తమదిగా చేసుకున్నాయి. చైనాయే కాదు, భారతీయత అంటే పెద్దగా అవగాహన లేని దేశాలు కూడా యోగాను అనుసరిస్తున్నాయి. ఇంత శాస్త్రీయంగా యోగాను ఒప్పించిన ఘనత నరేంద్ర మోడీదే. నిజానికి ఇది మోడీకి పెద్ద సోషల్ అచీవ్మెంట్. దేశాలే కాదు, అంతర్జాతీయ సమాజానికి ప్రతీక అయిన ఐక్యరాజ్య సమితిలో కూడా యోగా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంతలా భారతీయ ఆత్మకు అంతర్జాతీయ వేదికపై తగిన గౌరవాన్ని దక్కించేలా చేశారు నరేంద్ర మోడీ. నిజానికి యోగా అంటే ప్రపంచమంతా తెలిసినా దానికంటూ ఓ గుర్తింపు లేదు. కానీ అంతర్జాతీయ యోగా దినోత్సవంతో యోగాకున్న గౌరవం ద్విగుణీకృతమైంది. ప్రపంచమంతా దాన్ని అనుసరించడంతో ఆ గౌరవం మరింత పెరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా గౌరవించారు. ప్రకృతితో సమ్మిళితమైన యోగాను ప్రకృతి ఒడిలోనే విభిన్నంగా నిర్వహించారు. పార్కుల్లోనే కాదు, పర్వతాలపైన యోగాసనాలు వేశారు. చైనాలో గాజు పలకల వంతెనపై యోగాసనాలేసి అబ్బురపరిచారు. నేల మీదే కాదు, నీటిపైన యోగాసనాలు వేసి ఆశ్చర్యపరిచారు. ఎముకలు కొరికే చలిలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అంటార్కిటికాలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం అద్భుతం. నేల, నీరుతో పాటు నింగిలో కూడా యోగాడే వేడుకల్ని నిర్వహించారు. స్పైస్ జెట్ ప్రయాణికులు భూమికి 33,000 అడుగుల ఎత్తులో విమానంలోనే యోగా చేశారు.
ఇక దేశ విదేశాల్లో కూడా యోగా డేను నభూతో నభవిష్యత్ అన్నంతగా రూపొందించారు. పారిస్ లోని ఈఫిల్ టవర్ సమీపంలో భారత ఎంబసీ నిర్వహించిన యోగా ఈవెంట్ అద్భుతంగా సాగింది. ఇక రష్యాలో కూడా భారత రాయబార కార్యాలయం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించింది. ఇక న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ఉదయం 5:30 నుంచే యోగాసనాలు మొదలు పెట్టేశారు అమెరికన్లు. గతేడాది 17,000 మంది ఇక్కడ యోగాసనాలు వేస్తే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మందే హాజరయ్యారు. ఇలా ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. భారత్లో కూడా ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, యోగా శిక్షకులు, నటీమణులు యోగా డే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇలా మన యోగా క్రియకు అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన ఘనత మోడీకే దక్కుతుంది. ఈ యోగా దినోత్సవంతో భారతీయ సంస్కృతికి అంతర్జాతీయ ఆమోదాన్ని పొందేలా చేశారు మోడీ. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.